స్నేహితులారా స్నేహితులారాభుభములు తెలియజేస్తున్నాం ప్రేమల రక్షకుడు యేసు ప్రవారు అనదినము తన ప్రేమ సందేశాన్ని మనకు అందిస్తున్నాడు ఎంతైనా కూడా ఆత్మైనటువంటి క్షమాభివృద్ధి పొందాలని ప్రభువారి యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన కనుకని చివరి భయంకర దినాల్లో అద్భుతంగా తన యొక్క ప్రేమ సందేశాన్ని మనకు వినిపిస్తుంటున్నాడు మనం ఎంతో ధనిలం బైబిల్ చదివేవారు వినేవారు ధనియులు అని రాయబడింది కదా ప్రకటన గ్రంథంలో అరితగా మనం ఎవరం అంటే ధనియులం ప్రియులరా దేని గ్రంథంలో అద్భుతమైన మాటలు రాయబడుతూ వచ్చినాయి శ్రేష్టమైన సంగతులు రాయబడుతూ వచ్చినాయి మన ఆత్మక్షేమానికి వాటిని మనము విని చదివి గ్రహించగలిగితే ఎంతైనా కూడా ఆత్మీయంగా మనం మేలు పొందుతాం కనుక ప్రభువారు ఎవరిని రక్షించేవాడుగా ఉన్నాడు ఎవరిని కాపాడేవాడుగా ఉన్నాడు వచ్చేటువంటి పరీక్ష పరిశోధనలు నిందల్లో తిరస్కారాల్లో అవమానాల్లో దప్పుల్లో అగ్ని లాంటి శ్రమల్లో ఇలా సింహభూన్ లాంటి పరిస్థితుల్లో ఎవరిని ప్రభువారు తప్పించేవాడుగా ఉన్నాడు ఏ రీతిగా తప్పించబడతారు బైబిల్లో ఒక మాట చూద్దామా దానిలో గ్రంథము ఆరోగ్యం ఇరవై మధ్య భాగంలో మనం చూస్తాం జీవగల దేవుని సేవకుడు అయిన దానియలు నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా ఇక చూడండి దానియలు నిత్యము దేవుని సేవిస్తున్నాడు దానిలో ఎక్కడున్నాడు బబులోన్లో అన్నిల మధ్యలో ఎరగని వారి మధ్యలో ఉన్నాడు ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుని దానియులు సేవించేది మర్చిపోలే యాత్ర జీవితంలో ప్రిలారా మనం కూడా రక్షణను మనము పొందుకోవాలంటే మనగా కాపాడబడాలంటే ప్రభువారు మనల్ని సంరక్షించాలంటే నిత్యము మనం దేవుని మనం సేవించాల ఈ దినాల్లో చాలామంది ఆపదల మొక్కులు మొక్కుతుంటారు కడపను వచ్చినప్పుడు కాళ్ళు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఆకలి తప్పులు అవమానాలు తిరస్కారాలు వచ్చినప్పుడు మా దగ్గరికి సేవకుల దగ్గరికి పరిగెత్తుకుని వస్తారు అర్ధరాత్రి ఫోన్ చేస్తారు సాయంకాలం ఉదయకాలం ఫోన్ చేస్తారు అన్న పరిస్థితులు ఎత్తుకున్నాయన్న తర్వాత వారు కనపడరు దేవుడు దయ కలిసి ప్రార్థన విని బాగు చేస్తే అసలు వాడు వారు కనపడరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే అక్కర్లో ఉన్నప్పుడు మాత్రమే కానీ ధాన్యాలు ఎట్లా ఉన్నాడంట ఎట్లా సేవిస్తున్నాడంట నిత్యము నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించగలిగా దానియలు దేవుడు రక్షించినాడు ఎంత నిమిత్తమై నిత్యము ధాన్యాలు దేవుని సేవిస్తున్నాడు బిల్లరా నిన్ను రక్షించాలన్నా నిన్ను కాపాడాలన్నా నేను సంరక్షించాలన్నా నీకు సహాయం చేయాలన్నా దేవుని నువ్వు నిత్యము నువ్వు సేవించాలా నిత్యము దేవుని నువ్వు అనుసరించాల ఎందుకంటే నువ్వు నేను సేవించే దేవుడు నిత్యం నిరంతరం ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడైనా ఆయన మారని మార్పు చెందిన దేవుడైనా ఏ దేవుడైనా జీవంగలో దేవుడైనా ప్రీడా వస్తున్నావు చదువుతున్నావు కానీ నిత్యము సేవించలేకపోతున్నావు ప్రభువాన్ని ఎట్లా ఆయన సంరక్షించగలుగుతాడు ఎట్లా అయినా కాపాడగలుగుతాడు ఎట్లా ఆయన తన కృపను విస్తరింపజేస్తాడు ఒకసారి ఆలోచించు ప్రిలరా నిత్యము దేవుని సేవించేవారిగా ఉంటే ఆయన కాపుదలైన భద్రత ఉంటుంది ఇక్కడ మనం ఒక మాట చూస్తాం చూడండి ఇరవై రెండవత్సరంలో నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడుతుంది కనుక ఆయన తన దూత నంపించి సింహంలో నాకు హాని చేయకుండా వాటి నోళ్లను మూహించాను ఎంత అద్భుతమైన మాట అండి నేను దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడినా కనుక సింహాలు నాకు ఏ అని చేయకుండా వాటి నోలను మూహించినాడు దేవుడు దూతను పంపించి ఇలాంటి భద్రత నిత్యము సేవించే వారికి ఉంటుంది ఇలాంటి కాపుదల నిత్యము సేవించేటువంటి వారికి ఉంటుంది క్రీడా నిత్యం సేవించు ప్రభువాన్ని నిత్యం అనుసరించు ప్రభువాన్ని నిత్యం ఆయన మీద ఆధారపడు ఎందుకంటే ఆయన ఒక కాలంలో ఉండి ఒక కాలంలో కనపడకుండా పోయేటువంటి వాడు కాడు ఇదలో కొంతమంది ఒక కాలంలో పరుగులు తీస్తుంటారు కొన్ని స్థలాలకి ఒక కాలంలో కనపడుతుంటారు అలాంటి వాడు కాడు నిత్యం ఉండేటువంటి దేవుడు ఎండాకాలమైనా చలికాలమైనా వర్షాకాలమైనా ఏ సమయంలోనైనా నిరంతరం నిత్యం మారని మార్పు చెందిందని దేవుడు ఆయన కొంతమంది మారుతుంటారు అట్లా ఉంటాడు ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడని అది వేసుకొని మారుతుంటారు అలాంటి దేవుడు కాదు నిత్యం ఉండే దేవుడు ఏక్రీతిగా ఉండే దేవుడు కనుక దేవుని ద్వారాను కాపాడబడాలంటే యాత్రా జీవితంలో నిత్యము సేవించు ప్రభాని కూడా ధనల వలె సంరక్షించి ఉన్నతమైనటువంటి దీవులోనే తీసుకొస్తాడు ప్రార్థన చేస్తా ప్రేమకుల తండ్రి స్తోత్రములు బిడలకి మీ గింపు చేసి మీరు మేము పొంద నిత్యము సేవించే వారిగా చేయండి ఏమాత్రం కూడా తప్పోకుండా కాపాడుతారండి అట్లా వారింతరంగ జీవితంలో ప్రభావం మీరే కార్యం జరిగిస్తారామని ఏసుక్రీస్తు ప్రభారి పుణ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్న తండ్రి ఆ మెయిన్ థ్యాంక్ యూ ప్రియల ప్రచితం అయితే మళ్ళీ వచ్చి విడుదల కలుసుకుందాం అంతవరకు బ్రహ్వారు మేము దీవించి ఆయన ఒక చేసి వచ్చేసి కాపాడని కాక